మొన్నటిసారి ఎలక్షన్స్ ముందు ఈవీఎంల మీద కంప్లైంట్ కోర్టుకు వెళ్ళటం తెలుగుదేశం వెళ్ళినప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు దాకా ఆ సందర్భంలో సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది ఎందుకు ఈవీఎంలు ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే దాంట్లో మేము ఓటు ఎవరికేసామో తెలియట్లేదు వేస్తే ఇంకొకళ్ళకి వెళ్తుంది అంటే దాన్ని పరీక్షించడానికి టైం ఇచ్చారు వెళ్ళి వీళ్ళు చూపించలేదు ఆ తర్వాత ఆ స్లిప్పులు కరెక్ట్గా లేవంటే ఒకటి కాదు రెండు శాంపిల్స్ పెట్టమంది పెట్టారు ఇటు ప్రతి చోట్ల కూడా ఇ శాంపుల్స్ ఉండాలి అని చెప్పింది దానికి ప్రతి దానికి కూడా స్లిప్స్ అనేటువంటిది ప్రతి ఈవీఎంకి యాడ్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇక్కడ ఓటు ఏదో తేడా జరిగింది ఒకదానికి నొకటి ఇంకోటికి వెళ్తుంది అనేది అబద్ధం చెప్పడానికి కుదాదు దీంతో ఇప్పుడు అసలు ఈవీఎంలే వద్దు కంప్లీట్గా మళ్ళీ పాత బ్యాలెట్ రావాలి ఈవీఎం అనేది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఓ మహానుభావుడు దాన్ని విచారణకు స్వీకరించింది న్యాయస్థానం మళ్ళీ మొదటి నుండి విచారించడానికి రెడీ అవుతుంది ఏం జరుగుతుందో చూడాలి